Hello viewers, welcome to Telugu Stars. దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ బయోపిక్ లో రానా, సుమంత్, రకుల్, విద్యాబాలన్ ఇలా చాలా మంది తారలకు నటించే అవకాశం వచ్చింది. ఒక పార్టులో ఎన్టీఆర్ సినీ ప్రస్థానాన్ని, మరో పార్టులో రాజకీయ జీవితాన్ని చూపించబోతున్నారు. ఈ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేస్తుంది. ఇప్పటికే శ్రీదేవిగా రకుల్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నిత్యా మీనన్ ఈ మూవీలో సావిత్రి పాత్రలో నటిస్తుంది. మరోవైపు అలనాటి నటి కృష్ణకుమారి పాత్రలో మాళవిక నాయర్ నటిస్తోంది. ఇక ఈ మూవీలో సమంత కూడా ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. రీసెంట్ గా ఈ మూవీలో జయసుత క్యారెక్టర్ కోసం పాయల్ రాజపుత్ ని తీసుకున్నట్టు సమాచారం. ఇంకా ఈ బయోపిక్ లో యాడ్ అయ్యే తారల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్నటికి నిన్న తెరపైకి పాయల్ రాజపుత్ వచ్చింది. సినిమాలో ఆమె జయసుత పాత్రలో కనిపించనుందని సమాచారం. ఇక తాజాగా మరో హీరోయిన్ ని సినిమాలో భాగం చేసినట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోయిన్ జయప్రద పాత్ర కోసం హన్సికాని తీసుకున్నారట. ఆమె కలర్ లుక్స్ జయప్రద పాత్రకి సరిపోతాయని దర్శకుడు క్రిష్ భావిస్తున్నాడు. ఈ మేరకు ఓ టెస్ట్ షూట్ ని కూడా నిర్వహించారట. ఎన్టీఆర్ తో వరుస హిట్లు ఇచ్చిన హీరోయిన్లలో జయప్రద ఒకరు. యమలీలా, అడవి రాముడు ఇలా చాలా సినిమాల్లో ఆమె నటించారు. బయోపిక్ లో కూడా ఆమెకు సంబంధించిన కొన్ని సీన్లు ఉన్నాయట. దానికోసమే హన్సికని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా రెండో భాగం మహానాయకుడు మాత్రం ఆలస్యంగా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.